హాయ్ గైస్, ఈ రోజు మనం ఎనిగ్మా సిరీస్ యొక్క ఫైనల్ పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? స్కూల్లో జరిగే అన్ని మిస్టీరియస్ విషయాలకు ఆమె ఫ్రెండ్ నమ్సాయే కారణమని హీరోయిన్ కు తెలుస్తుంది. ఆమెను ఎలాగైనా కట్టుబాటు చేయాలి, ఈ షాప్ నుంచి బయటకు తీసుకురావాలని హీరో హీరోయిన్ కలిసి ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆజిన్ నమ్సాయిని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆమెమో హీరోయిన్ ను వెతుక్కుంటూ స్కూల్ కు వస్తుంది. అంతటితో ఇంతకు ముందు ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందనేది ఈ ఎపిసోడ్ లో చూద్దాం. నమ్సాయి ఫాన్ ఏదో చేయబోతుందని తెలియగానే హీరో వేగంగా ఇక్కడికి వస్తుంటాడు. ఇంకోవైపు నమ్సాయి నుంచి తప్పించుకోవడానికి హీరోయిన్ దాచుకుంటోంది. అప్పుడు ఆమె ఫాలో అవుతూ వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నిన్ను వదలను, నువ్వు నా చేతుల్లోనే చావబోతున్నావు అంటుంటే ఇకపై ఈమె నుంచి పరిగెత్తుతుంటే తప్పించుకోవడం కష్టమని తెలిసి అప్పుడు ఆమె నిలబడి ఏం చెప్తోందంటే, నీకేం కావాలండి నమ్సాయి, నువ్వు ఒక మంచి అమ్మాయివి, నువ్వు ఎందుకులా మారావు అని అడుగుతోంది. ఇప్పుడు కూడా మించిపోయింది ఏమి లేదు, నువ్వు మారిపో, నిన్ను ఇంతకు ముందులాగే మారుస్తా అని ఆమె అంటోంది. ఆమె లోపలికి రావడానికి ట్రై చేస్తోంది, కానీ నమ్సాయి రాలేకపోతోంది. ఎందుకంటే ఆ రూమ్ లో హీరోని ఏదో మంత్రంతో కట్టేసినట్లున్నాడు. ఆమె రాలేకపోతోంది లోపలికి. అప్పుడు ముఖానికి ఉన్న కవచం తీస్తే ఏమంటుందంటే, ఓహో నువ్వు ఇంతకు ముందులాగా నన్ను మారుస్తావా, నా ముఖం చూసిన తర్వాత ఈ మాట చెప్తావా అని చెప్పి మాస్క్ తీసేసింది. అప్పుడు ముఖం చూస్తే చాలా క్రూరంగా ఉంది. ఈమె ఇంటికి ఒక బాక్స్ వచ్చింది కదా, అందులో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్ లో ఉన్నట్లే ఈమె ఫాలో అయ్యింది. అందువల్లే ఆమె ముఖం ఇంత క్రూరంగా మారిపోయింది. ఇప్పుడు తన చేతిని తనే కోసుకుని ఆ రక్తం తీసి అడ్డుగా ఉన్న దానిపై పోసింది. అది అప్పుడు విరిగిపోయింది. ఇప్పుడు ఆమె ఈజీగా లోపలికి వెళ్ళింది. నువ్వు నా పాత ఫ్రెండువు కదా, అందువల్ల నేను నీకు నొప్పి లేకుండా చంపబోతున్నా అని అంటోంది. రెండే నిమిషాల్లో చనిపోతావు చూడు అని కత్తి తీయబోతుంటే టక్కున ఆజిన్ అక్కడికి వచ్చాడు. అతడు ఏదో వేశాడు, ఆమె కదలలేకపోతోంది. ఆ టైంలో అతడు, ఫా నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అనగానే ఆమె పరిగెత్తుతోంది. మొదటి నుంచి నువ్వు నన్నే అడ్డుకుంటున్నావు, మొదట నిన్నే చంపేస్తా అని చెప్పి అతని దగ్గరకు వచ్చింది. ఇదిగో చూడు, నీ శరీరానికంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి, అది దాటి నువ్వు వెళ్తున్నావు, ఇంతటితో ఆపేయి అని అతడు చెప్తున్నాడు. ఇదే టైంలో అతన్ని చంపడానికి ఆమె ట్రై చేస్తోంది. నెక్స్ట్ ఏం జరిగిందో ఏమో కానీ ఆ ప్రాంతమే సైలెంట్ గా మారింది. నమ్సాయిని కట్టుబాటు చేసినట్లు అతడు కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాడు. అదే టైంలో ఆమె అతని వెనక చంపడానికి వస్తోంది. అప్పుడు ఫా ఎంట్రీ ఇచ్చింది, నమ్సాయి కంట్లో మట్టి కొట్టింది. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నేను వెళ్ళమని చెప్పాను కదా, నువ్వు ఉంటే పెద్ద సమస్యగా మారుతుంది అని హీరోయిన్ ను చూస్తూ అంటున్నాడు. నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను, నాకు చాలా భయంగా ఉంది అని ఆమె భయపడుతుంటే హీరో గమనిస్తున్నాడు. ఇదిగో చూడుఫా, ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని నేను చూసుకోగలను, నువ్వు దీన్ని కంట్రోల్ చేయలేవు, నువ్వు ధైర్యంగా వెళ్లి కిందకు వెళ్ళు అంటుంటాడు. నేను తప్పకుండా వస్తాను, నువ్వు కిందకు వెళ్ళు అని చెప్పాడు. ఈమె వెళ్లేటప్పుడు చూస్తోంది, అప్పుడు నమ్సాయి ఆజిన్ ఇద్దరు బాగా కొట్టుకుంటున్నారు. ఇకపై ఇక్కడ ఉంటే గొడవ జరుగుతుందేమోనని ఆమె కిందకు వెళ్ళింది. సడన్ గా పైనుంచి వీళ్ళిద్దరు కింద పడిపోతున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. ఆజిన్ కి ఏమైందో అని చెప్పి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. నాకు నార్మల్ గానే ఉంది, నాకేం కాలేదు, నీ ఫ్రెండ్ ను వెళ్లి చూడు అని చెప్పాడు. నమ్సాయి చాలా వీక్ గా ఉంది, ఒక లెవెల్లో ఆమెపై ఉన్న శాపాన్ని కొంచెం తీసేశాడు. అప్పుడు ఆమె తడమాడుతూ నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసు కదా అని అతడు అడుగుతున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే, ఆ స్కూల్ పక్కనే ఒక అడవి లాంటిది ఉంటుంది కదా, అక్కడికే వెళ్ళింది. ఎందుకంటే అక్కడే ఈ శాపం ప్రారంభమైంది. ఈమె కరెక్ట్ గా ఇక్కడికే వస్తుందని ముందే తెలుసుకున్న హీరో ఆ ప్రాంతానికి వెళ్లి మొత్తం నాశనం చేశాడు. ఇకపై నమ్సాయి ఏమీ చేయలేదు, నువ్వు ఇకపై ఏమీ చేయలేవని మాకు బాగానే తెలుసు, అందువల్ల ఇంతటితో ఆపేయి అని అంటుంటాడు. అప్పుడు ఆమె భయంకరంగా ఏడుస్తోంది, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది, నేను అనుకున్నది ఏది జరగట్లేదు ఎందుకు అని అంటోంది. ఇది నీ ఆశ కాదు నమ్సాయి, నీ ఆశ ఏంటంటే నువ్వు ఒక పెద్ద ఆర్టిస్ట్ కావాలనేది, అదంతా మర్చిపోయి నువ్వెందుకు ఇలా నిర్ణయించుకున్నావు అని హీరోయిన్ అడుగుతోంది. అప్పుడు ఆమె అంటుందంటే, నువ్వు మాట్లాడకు, నువ్వు మధ్యలో వదిలేసి వెళ్లిన దానివి కదా, అనవసరంగా మాట్లాడుతున్నావేంటి అంటుంటే, అవును తప్పే, నేను నిన్ను అలా వదిలేసి వెళ్ళడం తప్పే, కానీ నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు, ఆ రోజు రాత్రి మీ అమ్మ నిన్ను కొట్టడం అదంతా కూడా నేను నేరుగా చూశాను, నిజమా అని నమ్సాయి అడుగుతుంటే, ఆ రోజు టెర్రస్ పై నేను నీకు చెప్పింది గుర్తుకుందా అని అడుగుతోంది. యాక్చువల్ గా ఆ రోజు ఏం జరిగిందంటే, నమ్సాయి ఈమెతో ఏం చెప్పిందంటే, నేను ఆశపడిందేది జరగట్లేదు, నేను పెద్ద ఆర్టిస్ట్ ను కావాలి, చాలా డ్రాయింగ్ వేయాలి అని ఆమె చెప్పింది. కానీ నేను అలా చేస్తానంటే ఎవరు అలౌ చేయట్లేదు, నన్ను అర్థం చేసుకోవడం లేదని చెప్పి ఆమె బాధపడుతూ చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, ఎందుకు అలా బాధపడుతున్నావు, నువ్వు ఒక పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, నన్ను నమ్ము అని చెప్పి ఆమె చాలా పాజిటివ్ గా మాట్లాడుతుంది. నన్ను ఎవరు నమ్మనప్పుడు నువ్వు మాత్రం ఎందుకు ఇలా పెద్ద నమ్మకం పెట్టుకున్నావు నాపై అని అంటుంది. ఎందుకో తెలియదు
కానీ నీ కళ్ళను చూస్తే నాకు అలా అనిపిస్తోంది అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు కూడా హీరోయిన్ ఆమె దగ్గరికి వచ్చి, నిన్ను ఒకసారి వదిలేసి వెళ్లి చాలా పెద్ద తప్పు చేశా, ఇకపై నేను ఆ తప్పును చేయనే చేయను, ఇకపై నేను నీతోనే ఉంటా అని చెప్పిన మరుక్షణమే ఆమె హక్ చేసుకుని భయంకరంగా ఏడుస్తోంది. ఎలాగోలా చేసి నమ్సాయి మనసు మారింది. ఇక ఫ్రెండ్స్ కలిసిపోయారు, ఇకపై ఎలాంటి సమస్య ఉండదు అని ఆజిన్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె మనసు మారగానే ఆ ప్రాంతాన్నంతా ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఆజిన్ ఫోర్స్ గా ఎక్కడికో వెళ్లి పడిపోయాడు. అప్పుడు ఆజిన్ నీకేం కాలేదు కదా అని చెప్పి హీరోయిన్ అతన్ని చూడ్డానికి వెళ్తోంది. అదే టైంలో నమ్సాయిని ఎవరో భయంకరంగా కంట్రోల్ చేస్తున్నారు. ఆమె తనను తాను కత్తితో పొడుచుకుంటోంది, భయంకరంగా బ్లడ్ పోతోంది. సమస్య పెద్దదవుతుందని గమనించిన హీరో, నువ్వు పక్కకు రాకని హీరోయిన్ కు చెప్పాడు. అతడు నమ్సాయి పక్కకు వెళ్లి మంత్రాలు వేస్తున్నాడు. నేనేదైనా హెల్ప్ చేయాలా అని చెప్పి ఫా పక్కకు రావడానికి ప్రయత్నిస్తోంది. నువ్వు పక్కకు రావద్దు, ఇకపై నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, దీన్నంతా ఇక నువ్వే చూసుకోవాలి అని అంటుంటాడు. మరుక్షణం ఆ ప్రాంతం అంతా సైలెంట్ అయిపోయింది. ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పక్కనే నమ్సాయి మైకంలో పడిపోయింది. ఇప్పుడు ఆజిన్ ని చూస్తే ఇంతసేపు నమ్సాయిని కంట్రోల్ చేసిన ఆ శాపం ఇప్పుడు ఆజిన్ పైకి వచ్చింది. మరుక్షణమే హీరోయిన్ ను చంపడానికి అతడు ఫాలో అవుతున్నాడు. ఆమె ఎక్కడికెక్కడికో వెళ్లి దాచుకుంటోంది. నమ్సాయి అంటే స్కూల్లో చదివే అమ్మాయి, ఆమెకు ఆ లెవెల్లో పెద్దగా తెలియదు. కానీ అతను మాత్రం చాలా పవర్ఫుల్ వ్యక్తి కదా, అందువల్ల అతనికి మాత్రం దొరకకూడదని చెప్పి ఈమె తప్పించుకుంటోంది. ఎలాగైనా ఆజిన్ ని కంట్రోల్ చేయాలని చెప్పి బ్లాక్ మ్యాజిక్ తెలిసిన ఈవా అనే ఆమెకు ఈమె ఫోన్ చేసింది. కొన్నాళ్ల క్రితం ఆజిన్ హీరోయిన్ ఈమెపై సందేహపడుతూ ఈమెను కొన్నాళ్లు ఫాలో అవుతారు. ఈమెకు ఆ మంత్రం విషయాల గురించి పూర్తిగా తెలుసు. ఆమె చాలా రీసెర్చ్ చేసింది, చాలా చదివింది కూడా. అందువల్లే ఆ రోజు కథను చాలా ఇంట్రెస్ట్ గా వింటుంది. అప్పుడు ఆమెకు ఫోన్ చేయగానే ఆమె ఏదో ఒక మంత్రాన్ని ఈమెకు చెప్తోంది. ఆజిన్ ఎప్పుడు కూడా పురుగులను కంట్రోల్ చేస్తాడు కదా, ఇప్పుడు అతడు పురుగులను కంట్రోల్ చేస్తూ ఆమె ఎక్కడుందో అని వెతుకుతున్నాడు. సుమారుగా అతడు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆమె ఇకపై నేను మాట్లాడలేను, నేను చూసుకుంటా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అక్కడి నుంచి ఎస్కేప్ అయి పరిగెత్తుంది. ఇలా స్కూల్ అంతా తిరుగుతూ చివరకు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చి నిలబడింది. అతడు కూడా ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. అతడు లోపలికి వస్తున్న క్రమంలోనే తెలిసింది అతను కళ్ళను కట్టేసినట్లు తెలుస్తోంది. ఆ రోజు నమ్సాయి యూజ్ చేసిన టెక్నిక్ ను ఇప్పుడు ఫా ఉపయోగిస్తోంది. బయట పగలైనా కూడా ఇతని చుట్టూ మొత్తం చీకటిగా ఉంది. ముందు ఫా ఉన్నట్లే అతనికి కనిపించట్లేదు. చేతికి దొరికిన వస్తువులన్నీ విసిరేస్తూ ఆమెను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దూరం నుంచి ఫా యొక్క గొంతు మాత్రం వినబడుతోంది. నీతో మెలిగినప్పటి నుంచి మంచి చెడు అని నువ్వు చాలా చెప్పావు, ఈ స్కూల్ మా ఫ్యామిలీ అని నాకు నేర్పించిన దానికంటే కూడా నువ్వు చాలా ఎక్కువగా నేర్పించావు, నేను ఈ లెవెల్లో ధైర్యంగా ఉన్నానంటే దానంతటికి కారణం నువ్వే. ఈమె ఇలా మాట్లాడుతున్న క్రమంలో ఆమె వాయిస్ వింటూ ఆమె వెనకే ఫాలో అవుతూ వస్తున్నాడు. ఆ ప్రాంతమంతా నీళ్లే కదా, ఆమె అలా వెళ్తుంటే ఆమె అడుగులు అతనికి కనిపిస్తున్నాయి, అందువల్లే ఆమె వెనకే వెళ్తున్నాడు. అప్పుడు ఒక ఎడ్జికి వచ్చిన తర్వాత నువ్వు నాకు నేర్పించిన ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే, ఏది కూడా అంత త్వరగా వదిలేసి వెళ్ళకూడదు, చివరి వరకు కూడా ప్రయత్నించి చూడాలి. ఇప్పుడు నేను అదే చేయబోతున్నా అని చెప్పి అతనికే తెలియకుండా అతని కాలుకు ఒక ట్రాప్ వేసి పైనుంచేని కిందకు తోసేస్తుంది. అతడు అప్పుడు నీటిలోంచి బయటకు రాలేకపోతున్నాడు, ఎందుకంటే అతని కాళ్లకు చాలా రాళ్లు కట్టేసింది. ఆ తర్వాత ఈవా చెప్పిన మంత్రాలను ఆమె చదువుతోంది. ఇంకోవైపు ఆజిన్ ను ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. కొంచెం కొంచెంగా అతడు నీటిలోంచి పైకి వస్తున్నాడు. లోపల భయంగా ఉన్నా కూడా ఆమె ఏం చేస్తుందంటే తక్కున ఆమె మెడలో ఉన్న చైన్ తీసి నీళ్లలో పడేసింది. అప్పుడు ఒక ఫోర్స్ వచ్చి అతన్ని నీటిలోకి లాగుతోంది. ఈమె కూడా బయట నుంచి అరుస్తోంది, ఆజిన్ నువ్వు రాగలవు, ఈ సమస్య నుంచి బయటకు రా అని పిలుస్తోంది. మొదట అతడు ఆమె మీదున్న శాపాన్ని తీసేటప్పుడు ఆమె చుట్టుపక్కల బ్లాక్ గా మారింది కదా, ఇప్పుడు అలాగే అతనిపై ఉన్న శాపం పోయి అతని చుట్టూ మొత్తం బ్లాక్ గా మారుతోంది. ఆమె అదంతా చూస్తూ సంతోషపడుతున్న క్రమంలో ఆమె సడన్ గా నీటిలో పడిపోయింది. నమ్సాయే ఆమెను బయటకు తీసుకొచ్చింది. నాకు ప్రామిస్ చేశావు కదా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళానని అన్నావు కదా, నువ్వు నాతోనే ఉండాలని చెప్తోంది. ఇద్దరు హక్ చేసుకుంటున్నారు. ఇదంతా దూరం నుంచి చాలా సంతోషంగా ఆజన్ చూస్తున్నాడు. పర్వాలేదే, నా దగ్గరే నేర్చుకుని నన్నే కంట్రోల్ చేస్తున్నావా అని అనుకుంటున్నాడు. ఎలాగోలా చేసి ఆ స్కూల్లో ఉన్న ప్రాబ్లం తీరిపోయింది. కొన్ని రోజులు గడుస్తున్నాయి, అప్పుడు అంతా నార్మల్ అవుతోంది. నమ్సాయిని ఆజిన్ మామూలు స్థితికి తీసుకురావాలని చెప్పి ఆమె గీసిన చిత్రాలను బయటకు తీసుకొచ్చాడు. ఆ బొమ్మలు చూసి కొంతమంది అమ్మాయిలు ఇదేంటి భయంకరంగా ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఈవా దూరం నుంచి అవి చూస్తూ చాలా బాగున్నాయి అని అంటోంది. ఆ మాటలు వినగానే మిగతా అమ్మాయిలు కూడా క్లాప్స్ కొడుతున్నారు. ఈమె కొంచెం కొంచెంగా ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరితోనూ హ్యాపీగా గడుపుతోంది. ఆ రోజు సాయంత్రం
మాత్రమే హీరోయిన్ నంసాయి వాళ్ళ అమ్మను మీట్ అయ్యి ఆమె నంసాయికి మెడికల్ చదవడం ఇష్టం లేదు, ఆమె పెద్ద ఆర్టిస్ట్ కావాలని అనుకుంటోంది. అందువల్ల ఆమెను అది చేయనివ్వండి, ఆ తర్వాత ఆమె తప్పకుండా అందులో తన ప్రతిభ చూపుతుంది అని చెప్తోంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నువ్వు కూడా మీ టీచర్ లాగే మాట్లాడుతున్నావమ్మా అని అంటుంటుంది. ఎందుకంటే కొంచెం సేపటి క్రితమే ఆజున్ వచ్చి ఇలాగే ఆమెతో మాట్లాడి వెళ్ళాడు. నంసాయి వాళ్ళ అమ్మ కూడా ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు చాలా మారింది. నా కూతురు ఇష్టమే నాకు ముఖ్యం అని చెప్పి అన్నిటికీ ఓకే చెప్పింది. ఆ మాట వినగానే వీళ్ళిద్దరూ చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి, స్కూల్ అయిపోయే స్టేజ్ కు వచ్చారు. స్కూల్ ముగిసే ముందు టీచర్లు అడుగుతారు కదా, మీరు ఏం చదవాలని అనుకుంటున్నారు, ఏ కాలేజీలో చదవాలని అనుకుంటున్నారు అని అడుగుతారు కదా. అప్పుడు ఫాకు ఎలాంటి ఐడియా లేదు, ఏం చేద్దాం అని ఆలోచిస్తోంది. ఇదే టైంలో ఆజిన్ ఆ స్కూల్ ను వదిలి వెళ్ళాడు. అతడు వచ్చిన పని అయిపోయింది, ఇక ఈ స్కూల్ నుంచి వెళ్దామని అనుకుంటున్నాడు. అతడు ఇంటికి రాగానే టక్కున చూస్తే అక్కడ ఫా ఉంది. నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని అడుగుతుంటే, నా దగ్గర యాక్సెస్ కార్డు ఉంది కదా అని అంటోంది. నువ్వు ఎందుకు వచ్చావు ఇంతకీ అని అడుగుతుంటే, నీకు ఫేర్వెల్ పార్టీ ఇవ్వద్దా అంటోంది. ఆ ఇంటి మొత్తాన్ని ఆమె ఫుల్ గా డెకరేట్ చేసింది. అదంతా ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని అంటుంటే, నేను అస్సలు వెళ్ళను అంటోంది. సరే నీకు 12 గంటల వరకు టైం ఇస్తున్నా, ఆ తర్వాత పార్టీని ముగించుకుని నువ్వు హాస్టల్ కు వెళ్ళాలి అంటుంటాడు. సరే అని అతడు కూడా ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, పాట డాన్స్ అని చాలా ఉత్సాహంగా గడుపుతున్నారు. ఒకనొక సమయంలో టయర్డ్ అయిపోయి అలా కూర్చున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటే, నేనెక్కడికి వెళ్తాను, ఈ ఎనిగ్మా గుంపు ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్తా అంటుంటాడు. సరే నా గురించి వదిలేయ్, ఆ తర్వాత నువ్వేం చదవబోతున్నావు అని అతడు అడుగుతున్నాడు. నాకే ఏమీ అర్థం కావడం లేదు, నేను ఒకటి ఆలోచిస్తున్నాను, కానీ నువ్వు నా టీచర్ కాదు కదా, అలాంటప్పుడు నేను ఏమైనా నిన్ను అడగొచ్చు కదా అంటుంది. ఆమె ప్రారంభించేటప్పుడే అతనికి లైట్ గా సందేహం కలుగుతోంది. నువ్వేమడగబోతున్నావు అంటుంటే, నేను కూడా నీతోనే వస్తాను, నాకు నీ పని బాగా నచ్చింది, నాకు ఇలా థ్రిల్లింగ్ గా కొన్ని విషయాలు చేయడం ఇష్టం అని అంటోంది. నువ్వు ఊరికే ఇలా నాతో ఆటలాడొద్దు, ముందు నువ్వు హాస్టల్ కు వెళ్ళు అంటుంటాడు. అతడు టాపిక్ మార్చాలని ట్రై చేస్తుంటే ఆమె వదలకుండా దాని గురించే మాట్లాడుతోంది. నిజంగా చెప్పాలంటే ఆజున్ని వదిలి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు, అతన్ని సిన్సియర్ గా లవ్ చేస్తోంది. అతడు ఒప్పుకోకపోవడం వల్ల సడన్ గా అతన్ని కిస్ చేసింది. అప్పుడు అతనికి అర్థమైపోయింది. మరుక్షణమే ఫా అతన్ని లవ్ చేస్తున్నా అని చెప్పడానికి ముందే అతడు మంత్రం వేసి ఆమెను అక్కడి నుంచి ఇంటికి పంపిస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే ఆమె తన బెడ్ పై కూర్చుని ఉంది, పక్కనే ఆ మేడం ఇచ్చిన ఫామ్ ఉంది. అందులో ఆజిన్ ఏం రాశాడంటే, నువ్వు ఒక మంచి టీచర్ కావాలి, అదే నీకు కరెక్ట్ గా ఉంటుందని అతడు రాసి పెట్టాడు. ఆ పేపర్ ను చూస్తూ ఆమె ఫీల్ అవుతూ ఏడుస్తోంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత ఆజిన్ ను ఆమె చూడలేదు. ఇలాంటి క్రమంలో సడన్ గా ఒక రోజు న్యూస్ పేపర్ లో చూసింది, ఆజిన్ పక్కన ఒక సెలబ్రిటీ ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ ఫోటో చూడగానే ఆమెకు అర్థమైపోయింది ఆ టీమ్ ను పట్టుకోవడానికి అతడు వేరే చోటుకు వెళ్ళాడని. ఇలా ఆమె ఆలోచిస్తున్న క్రమంలో నంసాయి అక్కడికి వచ్చి, నాకు జరిగిందంతా ఒక కలలాగా అనిపిస్తోంది, ఏది కూడా జరగనట్లే అనిపిస్తోంది అని ఆమె మాట్లాడుతోంది. నిజం అనుకునే వాళ్లకు ఇది నిజంగా అనిపిస్తుంది, కళ అనుకునే వాళ్లకు కలగా అనిపిస్తుంది అని వీళ్ళిద్దరు మాట్లాడుకునే క్రమంలో పక్కనే ఒక పురుగు క్రాస్ అయి వెళ్తోంది. ఆజనే ఈ పురుగులను కంట్రోల్ చేస్తాడు కదా, ఒకవేళ ఫా ఎలా ఉంది అని చెప్పి అతడు చూస్తున్నాడేమో. సీన్ కట్ చేస్తే ఒక పాపులర్ అయిన సెలబ్రిటీ ఒక అబ్బాయితో తిరుగుతోంది. ఆ అబ్బాయి ఎవరని అంతా చూస్తున్నారు. చూస్తే అతడు హీరో. అప్పుడు హీరోయిన్ ఏముంటుందంటే, ఇదంతా డ్రీమ్ ఏమోనని అనుకున్నా, కానీ ఇప్పుడే నాకు నిజమనిపిస్తోంది, హీరో ఆ ఎనిగ్మా రెండు నిజమే అంటోంది. అప్పుడు ఆజిన్ ఆ అమ్మాయిని కిస్ చేస్తున్నాడు. ఇక చాలు చాలు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ఫోటోస్ అన్ని లీక్ అవుతున్నాయి అని ఆమె అంటోంది. లీక్ అయిందా, అయితే మంచిదే కదా అని అతడు అంటున్నాడు. సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు. అప్పుడు ఆ యాక్ట్రెస్ అమ్మాయి తన రూమ్ లోకి వచ్చింది. లోపల ఎవరో ఉన్నారు. వారిని చూస్తూ ఏమంటోందంటే, చూసావా అతడు నాపై ఎంత ప్రేమగా ఉన్నాడో, అతడు మనకు చేతికందే దూరంలోనే ఉన్నాడు, ఇంకా నువ్వెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అని అడుగుతుంటే, మనకు ఇంకా టైం ఉంది అని అతడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆజిన్ ఆ ప్లేస్ ను వదిలి వెళ్తున్నాడు. అతడు లిఫ్ట్ లోంచి దిగి వెళ్తున్నప్పుడు ఆ యువ అనే అమ్మాయి చూసి నవ్వుతోంది. అలాగైతే ఈ యువ, యాక్ట్రెస్, ఆ రూమ్ లో ఉన్న అతడు, ఈ ముగ్గురు కూడా ఒకే గ్యాంగ్ అన్నమాట. ఇతడే ఇన్ని రోజులుగా హీరో వెతుకుతున్న ఎనిగ్మా.
ఎనిగ్మా. అప్పుడు అతడు హీరోను చూస్తూ, ఇతడు ఎనిగ్మాను వెతుకుతున్నంత వరకు మనకు ఎలాంటి సమస్య ఉండదు, ఏదో ఒక రోజు తప్పకుండా ఒకరినొకరు చూసుకోబోతున్నాం. ఇలా అనుకుంటూనే ఒకరికొకరు చూసుకున్నట్లు చూపించి ఈ డ్రామాను ముగించారు. సడన్ గా హీరో ఈ అమ్మాయితో ఎందుకు కలిసి తిరుగుతున్నాడంటే ఈమెకు ఆ కల్ట్కు ఏదో సంబంధం ఉందని అతనికి డౌట్ వచ్చింది. ఆమెను ఆధారంగా చేసుకుని ఈ గ్రూప్ ను హీరో ఎలా పట్టుకోబోతున్నాడనేది సీజన్ 2 వస్తుందేమో. సీజన్ 2 వచ్చినప్పుడు అది కూడా తప్పకుండా మన ఛానల్లో చూద్దాం. మరో కొత్త డ్రామాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.